డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం అంగర గ్రామంలో హైస్కూల్ వద్ద జగనన్న కాలనీలో వర్షం వస్తే ముప్పు తప్పదని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగుల లీలాకృష్ణ ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జనసేన సోషల్ ఆడిట్ కార్యక్రమం రెండో రోజులో భాగంగా అంగర గ్రామంలో ఆదివారం నిర్వహించిన జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో ఆయన పాల్గొని సామాజిక పరిశీలన నిర్వహించారు. అనంతరం ఇళ్ల పట్టాలు పొందిన లబ్దిదారుల ఇబ్బందులను తెలుసుకుని వారికి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణానికి చెందిన నిరుపేదలకు 15 కిలోమీటర్ల దూరంలో స్థలం ఇచ్చి అక్కడ వెంటనే నిర్మాణం చేపట్టాలని బెదిరించి కట్టిస్తున్నారని, కొందరు దళారులు రాబందుల్లా తయారై లబ్దిదారులకు ఇబ్బందులను కలిగిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన మూడో ఆప్షన్ ఏమైందో తెలియదని దుయ్యబట్టారు. రెండు దుక్కులు వర్షం వస్తే గణేష్ ఇళ్లలోకి వచ్చేసి మొత్తం అంతా కూడా మిగిలిపోయి ఖర్చులు వచ్చింది తప్ప గణేష్ అవసరం లేదు. పక్కన సేవలు ఉన్నాయి, దానికి దగ్గరికి వచ్చి లైవ్ రికార్డ్ చేయండి. అక్కడ రికార్డ్ వాయిస్ దగ్గరికి వచ్చి దాని దారి కూడా లేకపోతే పంట పొలాలు కూడా పక్కన నష్టపోతున్నాయి. కనీసం పంట పొలాలు కూడా కార్నీ పోతాకే డ్రైనేజ్ ఇవ్వలేదు. అలాగే డంపింగ్ యార్డ్ కూడా పక్కనే ఉండటం వల్ల ఇక్కడ అందించే పొగ అంతా కూడా ఇళ్ళకి వచ్చేస్తుంది. ఇప్పటికీ కూడా ఎవరో కట్టుకోని పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు కట్టినా కూడా ఇల్లు కూడా బలవంతం కట్టిస్తున్నారు తప్ప వాళ్ళు మనస్ఫూర్తిగా కట్టుకునే పరిస్థితి కావలేదు. కనీసం వసతులు కల్పించి బాగా చేస్తారని కోరుకుంటారు. దయచేసి మీరు ఒకసారి చూడండి, ఆ పక్క కెమెరాలు చెప్పండి. దయచేసి అవి ఇస్తారు. దయచేసి ఏ లెవెల్లో ఉన్నాయి, మురుక్కాలు ఏ పరిస్థితిలో ఉంది, ఈ డంపింగ్ యార్డ్ని ఒకసారి నిశ్చితంగా అందరూ కూడా చూడాలని చెప్పి ప్రెస్ వారు దీన్ని ప్రజలందరి దృష్టికి తీసుకెళ్తారని చెప్పి కోరుతా ఉన్నాం. ఏ మాట్లాడు జనసే జగనన్న ఇళ్ళలో తయారవుతాయి. ఈ మురుక్కాలో నీరు లాగకపోయినా వర్షాకాలంలో వీళ్ళ పరిస్థితి దుర్భరంగా కనిపిస్తుంది. కాబట్టి కలెక్టర్ వారు మా పార్టీ తరఫున ఈ సమస్యలు ఒక అంటే కొత్త సమస్యలు సృష్టిస్తూ ఉన్నాడు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలి కానీ కొత్త సమస్యలు సృష్టిస్తున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా పోరాటం ముందు సాగుతుంది. వీరందరూ కూడా చాలా ఆర్థికంగా కూడా నష్టపోతారు. ఎందుకంటే ఇల్లు కట్టుకుని ఒకళ్ళిద్దరు ఫౌండేషన్లు అన్ని వదిలేసి వీళ్ళందరూ ఆర్థిక పరిస్థితి కూడా దుర్భరమైన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దయచేసి దీన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సోదరులారా, ఈ జగనన్న కాలనీల పేరుతో ఈ ప్రజలకు కన్నీళ్లు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఒకసారి మీరు చూడండి. ఆ పక్కన పొలం ఏ స్థాయిలో ఉంది, ఆ పొలం భూమి ఏ లెవెల్లో ఉంది, ఈ కాలనీ ఏ లెవెల్లో ఉంది, కేవలం అదే సమానమైన స్థాయికి దీన్ని కట్టేస్తా ఉన్నారు. పక్కన మురుక్కాలం ఉంది, ఆ మురుక్కాలం వర్షం వచ్చిన ముంపు వచ్చిన అది ఏమాత్రం కొద్దిగా నీరు లాగకపోయినా గృహాల్లోకి ఖచ్చితంగా ఈ గృహాల్లోకి నీరు వచ్చేస్తుంది. వర్షాకాలంలో ఇల్లు చాలా పెనుభారాన్ని సృష్టిస్తాయి. దయచేసి మీరందరూ వాళ్ళగా కంప్లీట్గా పనికి రాకుండా ఉన్నది, అది ప్లాన్ లేకుండా తయారు చేశారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా, ఎటువంటి డంపింగ్ యార్డ్ ఇటువంటి ఏమి లేకుండా, వాస్తు ఇటువంటి ఏమీ ఫాలో అవ్వకుండా ఈ డిజైన్ చేసిన వ్యక్తి ఎవరు చేశారో కానీ కనీసం బేసిక్ లేకుండా డిజైన్ చేశారని, ఇవన్నీ చర్యలు అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.